All glory be to Lord. Praise the Lord to all my ears. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. నా పేరు సుధా. ఈరోజు రెసిపీ వచ్చేసి కంద పులుసు. చూసేద్దామా కంద పులుసుకి? ముందుగా కందను కొంచెం ముదురుగా ఉంటుంది కదా, ఇటువైపు ఇటువైపు కట్ చేసేసుకోండి. ఇటువైపు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట, ఇది కట్ చేసేసుకోండి. కొంచెం ముక్క కందకి తొక్క తీసిన తర్వాత, బాగా కడుక్కున్న తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళతో ఒకసారి కడుక్కుందాము. ఈ బియ్యం నీళ్ళతో బాగా కడగాలన్నమాట. ఇలా కడగటం వల్ల కంద జిగురు లేకుండా ఉంటుంది. చూస్తున్నారా, ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకోండి. కొంచెం చిన్నగా అయితే బాగుంటాయి, ఎందుకంటే మనం కందని ఉడకబెట్టకుండా డైరెక్ట్గా కూర చేసుకుంటున్నాం కదా అందుకని. ఈ ముక్కల్ని కూడా మరొకసారి బియ్యం కడిగిన వాటర్లో వేసి కడుక్కుందాం. గ్యాస్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సరిపడా నూనె వేసుకుందాము. ముందుగా కరివేపాకును వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాము, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము, ఇలా కట్ చేసుకోండి. కంద ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళతో బాగా కడిగి ఇలా కొంచెం డ్రై చేసుకోండి. ఇలాంటి దాంట్లో వేసుకుని నీళ్లు లేకుండా ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయలతో పాటు కంద ముక్కల్ని కూడా నూనెలో మగ్గబెట్టుకుందాము. రెండు 3 నిమిషాలు మగ్గబెట్టుకుందాము. స్టవ్ మంట సిమ్లోనే ఉంచుకోండి. నీటిగా కడిగిన చింతపండుని 1 నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. 2-3 నిమిషాలు అయింది, చూద్దామా ఒకసారి. కొంచెం పసుపు వేసుకుందాం. మరొక 1 నిమిషం కంద ఉల్లిపాయలు మగ్గే వరకు మగ్గబెట్టుకుందాం. 2 నిమిషాలు అయింది, చూద్దామా. కంద బాగా మగ్గిపోయింది కదా, కంద బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు వేసుకోండి. కంద మగ్గిపోయింది, చూసారా చూసారా, కట్ అయింది కదా. కొంచెం కారం కూడా వేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత 1 నిమిషం మగ్గబెట్టుకుని వాటర్ వేసుకుందాము. నేను ఈ కూరకి 1 గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. కారం కొంచెం తక్కువ అనిపిస్తే 1 టేబుల్ స్పూను వేసుకోండి, బాగానే ఉంటుంది ఇప్పుడు వేసిన.
ఒక 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం 10 నిమిషాలు అయ్యింది చూద్దామా చింతపండు పులుసుని పోసుకుందాం మీకు కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి 2 నిమిషాలు మూత పెట్టుకుందాం 2 నిమిషాలు అయిన తర్వాత రెండు కొట్టుకున్న వెల్లుల్లి రేకలు కరివేపాకు కొత్తిమీర వేసుకోండి కొంచెం చూస్తున్నారా కంద పులుసు ఎంతో హెల్తీ కదా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఉడకబెట్టుకోకుండానే ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీ కంద పులుసు రెడీ అయిపోయింది కదా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కంద పులుసును ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్